కింగ్టేకర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఎప్పటి నుండో రిలీజ్కి సిద్ధమవుతూ ఏదో ఒక కారణాల వల్ల ఆగిపోతూ ఉండగా ఈ సంక్రాంతికి రావలసిన థర్డ్ వేవ్ ఇంపాక్ట్ వల్ల మళ్ళా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు మార్చి 25న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్గా భారీ లెవెల్లో రిలీజ్ అవడానికి సిద్ధమవుతుంది. ఇక సినిమా అమెరికాలో 1150కి పైగా లొకేషన్స్లో, యూకేలో 1000కి పైగా స్క్రీన్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా సినిమా అమెరికాలోని అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్స్ స్టార్ట్ అవ్వగా సెన్సేషనల్ బుకింగ్స్తో దూసుకుపోతున్న ఈ సినిమా అక్కడ రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా అమెరికాలో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ ప్రీ సేల్స్ లెక్కలు ఏకంగా $1.8 మిలియన్ మార్క్ని అందుకొని దుమ్ము లేపగా ఇక రిలీజ్కి టైం ఉన్న నేపథ్యంలో మరో 700K నుండి 800K రేంజ్లో బుకింగ్స్ జరిగే అవకాశం ఎంతైనా కనిపిస్తూ ఉంది. దీంతో సినిమా 2.5 మిలియన్ మార్క్ని అందుకోవడం ఖాయంగా ఉండగా అమెరికాలో మొత్తం మీద ప్రీ సేల్స్ ద్వారా 2017లో వచ్చిన బాహుబలి 2 సినిమా ఏకంగా $3 మిలియన్ ప్రీ సేల్స్తో సంచలనం సృష్టించగా ఆ రికార్డును RRR అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ట్రెండ్ వర్గాలు. ఇది కనుక జరిగితే 5 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా రిలీజ్ ముందు రోజు వరకు ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.